హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. మీరు చూస్తున్నారు మోడల్ ఐడియాస్ రాజేందర్ బొండ్లా యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? సో కరోనా ఎఫెక్ట్తో ఇంటికే పరిమితమయ్యి బుక్స్ పట్టుకొని భవిష్యత్తు ఆలోచనకి పునాది వేస్తుండ్రు అని అనుకుంటాను. సో ఈరోజు నేను ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే, బీఈడికి సంబంధించినటువంటి సిలబస్. చాలామంది సబ్స్క్రైబర్లు అడుగుతున్నారు, సార్ సిలబస్ ఒకసారి అప్లోడ్ చేయండి, సిలబస్ అప్లోడ్ చేయండి అని చెప్పేసి. సో ప్రస్తుతం ఈ సిలబస్ని అప్లోడ్ చేస్తున్నాను. సో ఎడ్సెట్లో కామన్గా మనకు తెలుసు, బ్యాచలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ 2 సంవత్సరాల కోర్సు. దీంట్లో 150 మార్కుల ప్రశ్నలు, 150 నిమిషాలు, 150 మార్కులు. సెక్షన్ ఏ ఇంగ్లీష్, ఇంగ్లీష్లో 25 క్వశ్చన్స్ అండ్ 25 మార్క్స్. ఇక్కడ ఫస్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్, ఒక ప్యాసేజ్ ఇచ్చి దాని కింద 5 ప్రశ్నలు ఇస్తారు. ఆ 5 ప్రశ్నలకి మల్టిపుల్ ఛాయిస్ ఆప్షన్స్ ఉంటాయి, రీడింగ్ ప్యాస్ కాంప్రహెన్షన్ ఓకే, అన్సీన్ ఏదో ఒకటి ఇస్తారు. సో ముందుగా క్వశ్చన్స్ చదివి తర్వాత ప్యాసేజ్ చదివితే ఈజీగా అర్థమవుతుంది. డిఫికల్ట్ వర్డ్స్కి అండర్లైన్ చేసుకొని, డిఫికల్ట్ వర్డ్స్ని మీనింగ్ వెతుక్కొని చూసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, దెన్ ఆఫ్టర్ ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్సెస్, స్పెల్లింగ్, వాయిస్, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ ఓకే. తర్వాత వొకాబులరీ, సినానిమ్స్, యాంటోనిమ్స్. ఇక్కడ మనం చూస్తే ఆర్టికల్స్ మీద 2 ప్రశ్నలు, ప్రిపోజిషన్స్ మీద 2 క్వశ్చన్స్, టెన్సెస్ మీద 4 to 3 క్వశ్చన్స్, స్పెల్లింగ్ మీద 2 క్వశ్చన్స్, వాయిస్ పైన, వొకాబులరీ ప్రతి దాంట్లో 2 క్వశ్చన్స్ కామన్గా వస్తుంటాయి. ట్రాన్స్ఫార్మేషన్ సెంటెన్సెస్లో సింపుల్ టు కాంప్లెక్స్, కాంప్లెక్స్ టు కంపౌండ్, కంపౌండ్ టు కాంప్లెక్స్ ఇట్లాంటి అడుగుతుంటారు. అయితే డైరెక్ట్ నెస్ స్పీచ్, వీటి మీద కూడా 2 to 2 క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది ఓకే. సో సిలబస్ సిబిసిఎస్ ఓకేనా, సో సెంట్రల్ ఇంగ్లీష్ సిలబస్. ఇక్కడ నుండి ఆల్మోస్ట్ ఆల్ మనకి 16-17 ఉన్నటువంటి సిలబస్లో ఇప్పుడు ఇస్తూ ఉంటాడు ఓకే. సో గుర్తుపెట్టుకోవాలి, ఛాయిస్ బేస్ గ్రేడ్ సిస్టమ్, అంటే డిగ్రీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సిలబస్ అని చెప్తున్నారు దీంట్లో మనకి. సో ఈ కామన్గా ఇవి చిన్నప్పటి నుండి మనకుంటే ఈ టాపిక్ చదువుకుంటే సరిపోతుంది ఇంగ్లీష్ విషయంలో ఓకేనా. దీనికి సంబంధించి ప్రస్తుతం మార్కెట్లో ప్రొఫెసర్ సురేష్ కుమార్ సార్ రాసిన బుక్, తర్వాత సుమితర యుస్మన్ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ హెడ్ తర్వాత కరుణాకర్ సార్ వీళ్ళు రాసినటువంటి బుక్ ఆల్రెడీ మార్కెట్ అవైలబుల్ ఉంది. ఇంగ్లీష్ మేడ్ ఈజీ అనే ఈ బుక్ను కొనుక్కుంటే వీటికి సరిపోతుందని చెప్పడం జరిగిందనమాట. తర్వాత ఇంకా దీంట్లోనే ఇంకా మనం డెప్త్గా చదవాలి అని అనుకుంటే జేమ్స్ రాసినటువంటి బుక్ ద కార్బ్ ఇన్ ద స్కై, తర్వాత తంబర్ గ్రామర్ బుక్స్, ఫంక్షనల్ ఇంగ్లీష్, ఇవన్నీ చాలా డెప్త్ ఇంగ్లీష్ లిటరేచర్ వాళ్ళు చదువుతారు, ఈ బుక్స్ కొనుక్కోవచ్చు అని చెప్తున్నారనమాట ఓకేనా. సో దిస్ ఆల్ అబౌట్ దట్ సిలబస్, ఏ సెమిస్టర్కి ఏమేమి ఉందో దీన్ని మా దగ్గర చదవమని చెప్తున్నారు ఓకేనా. నెక్స్ట్ తర్వాత ప్రోజ్లో ఇవి చదవమన్నారు, పోయిట్రీలో ఇక్కడ ఉన్న టాపిక్స్, డ్రామా, తర్వాత ప్రొనౌన్సియేషన్, కన్వర్జేషన్, రీడింగ్, సాఫ్ట్ స్కిల్స్. సో ఇలా చాలా వరకు టాపిక్స్ అన్నీ ఇందులో ఇచ్చారు, ఇవన్నీ చదువుకోమని. ఇవి కామన్గా డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో ఇప్పుడు ఉన్నటువంటి ఇంగ్లీష్లో ఉన్నటువంటి టాపిక్స్ ఇవి చదివితే వీటి నుండి 25 క్వశ్చన్స్ ఇస్తాయని చెప్తున్నారు. గ్రామర్ పర్ఫెక్ట్ నేర్చుకుంటే సరిపోతుంది. ఇంతకుందైతే క్వశ్చన్స్ ఈ పోరుజు ప్రొయెక్ట్ నుండి ఇన్నవరకు అయితే రాలేదు, జనరల్ ఇంగ్లీష్ కాబట్టి జనరల్గానే వచ్చాయి. సిలబస్ మాత్రం ఇచ్చారు. ఇవన్నీ చదవాలి అంటే కామన్గా డిగ్రీ అనగానే ఇంగ్లీష్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. అందులో ఇంకా ఇంత గొప్పగా చదివే వాళ్ళు ఉండరు. క్వశ్చన్ టు ఆన్సర్, క్వశ్చన్ చదివేసి రెడీమేడ్ ఆన్సర్ చదివి పాస్ అయినామా లేదా అని చూసే విద్యార్థుల సంఖ్యనే ఎక్కువగా ఉంటుంది. ఇంగ్లీష్ వాల్యూ అనేది డిగ్రీ అయిపోయిన తర్వాత అర్థమవుతుంది వాళ్ళకి, కాబట్టి ఇదంతా చూసుకోవడం బెటర్. ఇక పార్ట్ బిలో వచ్చేసి జనరల్ నాలెడ్జ్. సో టీచింగ్ అప్టిట్యూడ్ జనరల్ నాలెడ్జ్ ఉన్నాయి కదా, సో జనరల్ నాలెడ్జ్ విషయంలో తీసుకుంటే మనకి 15 మార్క్స్, టీచింగ్ అప్టిట్యూడ్లో 10 మార్క్స్ ఉంటాయి. సో జనరల్ నాలెడ్జ్లో ఎక్కడ నుండి ఎక్కడ వరకు మనకి క్వశ్చన్స్ రావడానికి ఉన్నది అంటే ముఖ్యంగా కరెంట్ అఫైర్స్, కరెంట్ ఈవెంట్స్ ఇవి మనం చూసుకోవాలి, సైంటిఫిక్ అవుట్లుక్, నేషనల్లో ఇంటర్నేషనల్లో జరిగేటువంటివి. తర్వాత దీంతోపాటు ఇండియాతో పాటు నైబరింగ్ కంట్రీస్ అంటే ఇండియాతో ఉన్నటువంటి అంతర్జాతీయ సంబంధాలు, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇండియన్ హిస్టరీ ఓకేనా, ఇండియన్ కల్చర్, ఇండియన్ జియోగ్రఫీ, నెక్స్ట్ ఎకాలజీ, ఎకనామిక్, ఎకనామిక్ నుండి ఎక్కువ క్వశ్చన్లు వస్తాయి, నెక్స్ట్ జనరల్ పాలసీ, సో సైంటిఫిక్ రీసెర్చ్ ఇలాంటి వాటి మీద చాలా అవగాహన ఉండాలి. కరెంట్ అఫైర్స్ నుండి ఎక్కువగా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి వాటిని బాగా చదవాలి ఓకే. అంటే ఇంతకుముందు కరెంట్ అఫైర్స్ అనేటివి 6 నెలల కింద జరిగినప్పటి నుండి ఎగ్జామ్ జరిగే రోజు నాటికి ప్రశ్నలు ఇచ్చేవాళ్ళు, కానీ 2008-2010 తర్వాత నుండి క్వశ్చన్ పేపర్లో గత 1 ఇయర్ నుండి ఇస్తున్నారు. ఈ మధ్య అయితే 1.5 ఇయర్, 2 ఇయర్స్వి కూడా ఎక్కువగా వస్తున్నాయి. అయితే 1 ఇయర్ ముందు టాపిక్స్ ఎక్కువగా చదివితే బెటర్ అనమాట ఓకే. దీనికి సంబంధించి ఇంకా టీచింగ్కి సంబంధించి
సో టీచింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటివి, అసలు టీచర్ అంటే ఎవరు, ప్రస్తుతం మీకు ఉన్నటువంటి ఎవరన్నా బీఈడి చేసే వాళ్ళు ఉంటే బీఈడి వాళ్ళ యొక్క సైకాలజీ బుక్ తెచ్చుకొని చదివితే 10 మార్కులు ఈజీగా మీరు సంపాదించవచ్చు. లేదా డిఈడి అంటే టీటీసీ చేసిన వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన బుక్లో ఒకటి టీటీసీ బుక్ ఉంటుంది, బుక్లోనే సైకాలజీ ఉంటుంది, అది చదివితే మీకు చాలా యూజ్ అవుతుందని నేను చెప్పగలను. ఓకే ఓకే ఫ్రెండ్స్, లెట్ బి డిస్కస్ సోషల్ స్టడీస్ పేపర్ బీఏ ఆర్ బికమ్. ఈ సబ్జెక్ట్ చదివిన వాళ్ళు సోషల్ స్టడీస్కి అప్లై చేసుకోవచ్చు. సోషల్ స్టడీస్ మెథడాలజీకి సంబంధించి 100 క్వశ్చన్స్లో జాగ్రఫీ నుండి 35 క్వశ్చన్స్ వస్తాయి. ఎడ్సెట్ 2020 సిలబస్ ఒకసారి చూద్దాం. జాగ్రఫీలో ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ, దీంట్లో ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ చూసుకొని టాపిక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇది కూడా 6th క్లాస్ నుండి చదివితే సరిపోతుంది. 6th, 7th, 8th, 9th, 10th నుండి ఎక్కువగా జాగ్రఫీ సిలబస్ ఎక్కువ అక్కడే ఉంటుంది. వాటివి ఇంటర్మీడియట్లో ఎన్నో జాగ్రఫీ బుక్స్ ఉంటే అవి చదువుకోవడం బెటర్, చదువుకోవడం బెటర్. ఓకేనా, ఈ టాపిక్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. మీరు వీడియో చూస్తున్నప్పుడు పాజ్ చేయండి, పాజ్ చేసి చూడండి. రీజనల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా ఈ టాపిక్స్ చూసుకోండి, ఎక్కడ దొరుకుతాయి ఇవి. తర్వాత రిమోట్ సెన్సింగ్, దీనికి సంబంధించినటువంటి మీరు చదువుకోండి. ఓకే నెక్స్ట్, ఇక్కడ నుండి 35 క్వశ్చన్ ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మీకు ఏంటిది, హిస్టరీ. హిస్టరీ నుండి 30 క్వశ్చన్స్ అన్నమాట. సో హిస్టరీలో ఎక్కడ నుండి వస్తుంది చూద్దాం. సో హిస్టరీ విషయంలో తీసుకుంటే హిస్టరీ ఆఫ్ ఇండియా ఫ్రమ్ ఎర్లియస్ట్ టైమ్ టు దట్ 1700 వరకు చూసుకోవాలి. 1700 వరకు ఒకసారి హిస్టరీ చూసుకోవాలి, ఓల్డ్ హిస్టరీ. ఓకే, దీంట్లో అప్పుడు ఉన్నటువంటి ఇండో గ్రీక్స్ సంబంధించినటువంటి టాపిక్స్, గుప్తులు ఇవి. నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ ఇండియా మళ్ళీ 1526 వరకు ఒకసారి వర్ణం చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. 1526 to 1857 ఇక్కడ ఉన్నటువంటి టాపిక్స్, రైట్? అసలు ఇది చదివితే మంచిగా గ్రూప్కు ప్రిపేర్ అయినట్టుగా ఉంటుంది. సోషల్ వాళ్ళకు ఒక బెనిఫిట్ ఏంటంటే ఇది మీరు చదివితే సగం మీకు జీకే వస్తుంది. నిజంగా మీకు ఇందులో 15 మార్కులు జీకేకు అందరూ అన్ని టాపిక్స్ అవ్వాలి, మీరు చదివితే సరిపోతుంది. చాలా వరకు సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ ఇండియా, సో 1858 to 1964 వరకు. సో దీనికి సంబంధించినటువంటి రూల్స్, కొలోనియల్ రూల్స్ అవన్నీ చూసుకోవాలి. అంబేద్కర్, జ్యోతిబా పూలే వీళ్ళే, వరల్డ్ హిస్టరీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. క్వశ్చన్స్ ఓకేనా, వరల్డ్ హిస్టరీ సేమ్ పీరియడ్ ఆఫ్ ద టైమ్ అయిపోయిన తర్వాత. నెక్స్ట్ సివిక్స్, సివిక్స్ నుండి 15 మార్క్స్. సో సివిక్స్ నుండి ఏమేమి ఉన్నాయి, పొలిటికల్ సైన్స్ అంటే ఏంటిది, పొలిటికల్ సైన్స్ సంబంధించినటువంటిది. ఓకే, హిస్టరీ, ఎకనామిక్స్ అండ్ సోషల్ పొలిటికల్ సైన్స్తో ఉన్న సంబంధాలు. ఓకే, నేషన్, నేషనాలిటీ, రైట్స్, డ్యూటీస్. ఓకే, సావర్నిటీ, టైప్స్ ఆఫ్ సావర్నిటీ, నేచర్ ఇవి, లా, లిబర్టీ, ఈక్వాలిటీ, జస్టిస్, రైట్స్ అండ్ డ్యూటీస్, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, డెమోక్రసీ, ప్రజాస్వామ్య ప్రభుత్వం, డెమోక్రసీ యొక్క వి ఏమంటారు ఫామ్స్ ఎన్ని రకాలుగా ఉంటుంది, గవర్నమెంట్, పార్లమెంటరీ కానివ్వండి, ప్రెసిడెన్షియల్, యూనిటరీ అండ్ ఫెడరల్ ఇవి చూసుకోవాలి, క్వాజీ ఫెడరల్, నాన్ ఫెడరల్, కాన్స్టిట్యూషన్, ఇంగ్లాండ్ కాన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి, సపరేట్ ఆఫ్ పవర్స్, లెజిస్లేటివ్ కానివ్వండి, ఎగ్జిక్యూటివ్ కానీ, జ్యుడిషియరీ ఇవి చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వస్తుంది. ఇండియన్ గవర్నమెంట్ పాలసీస్, ఎక్కడెక్కడ ఏం పాలసీస్ పెట్టింది, కాన్స్టిట్యూషన్లో వచ్చినటువంటివి ఏంటి, ఫండమెంటల్ రైట్స్, డ్యూటీస్ ఇవన్నీ ఒకసారి కంప్లీట్ ఐడియా చూసుకుంటే, సో 15 క్వశ్చన్స్ ఇక్కడ నుండి రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. కోల్డ్ వార్ వార్ కానీ, ఎండ్ ఆఫ్ ద వార్, ఓకేనా, బైపోలరిజం ఈ అనువదికి సంబంధించింది. ఓకేనా, సో కొంచెం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇందులో టచ్ అవుతుంది కాబట్టి ఆ టాపిక్ సపరేట్గా ఇచ్చారు. నిజానికి సివిక్స్లో భాగమే ఈ టాపిక్స్ను కూడా కొంచెం చూసుకోవాల్సిన అవసరం ఉన్నది, రైట్? డిగ్రీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్ ఇలాంటివి మీకు ఆప్షన్గా ఉన్న వాళ్ళకి చాలా ఈజీ ఉన్న టాపిక్స్ అనిపిస్తుంది మీకు. తర్వాత ఎకనామిక్స్, ఇక్కడ నుండి 20 మార్క్స్ మీకు ఉన్నాయి కాబట్టి ఎకనామిక్స్లో ముఖ్యమైనటువంటి టాపిక్స్ చూసుకోవాలి. సో కార్డినల్ యూటిలిటీ, ఆర్డినల్ యూటిలిటీ, లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్, ఓకే, కాస్ట్ కాన్సెప్ట్, డిమాండ్, మార్కెట్స్, పర్ఫెక్ట్, ఇంపర్ఫెక్ట్ మార్కెట్స్, మోనోపోలి, డ్యూయోపోలి, అలిగోపోలి, సో ఒకసారి చూసుకోవాలి, రైట్?
ఎకనామిక్ గ్రోత్ ఇవి ఎట్లా ఉన్నాయి, బడ్జెట్స్, కాన్సెప్ట్స్ ఆఫ్ ద బడ్జెట్స్, ఓకే, క్లాసిఫికేషన్ ఫంక్షన్ ఆఫ్ ద మనీ, ఆర్బీఐ రూల్స్, అగ్రికల్చర్ ఇండస్ట్రీ, డిఫరెంట్ డిఫరెంట్ సర్వీసెస్ సెక్టర్స్ ఇవి చూసుకోవాలి. సో ఫ్రెండ్స్, దిస్ ఆల్ అబౌట్ దట్ సోషల్ స్టడీస్ సిలబస్. సో వీటిని చూసి బాగా చదవండి. రెడీమేడ్ మెటీరియల్ మీద ఆధారపడితే సీట్లు కొట్టడం చాలా కష్టం, హెవీ కాంపిటీషన్ ఉంటుందండి బీఈడికి. కాబట్టి మీరు కొంచెం డెప్త్గా చదువుకొని పడితే ఈజీగా సీట్ సంపాదించవచ్చు. ఓకే, సో మీరు హ్యాపీగా చదువుతారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.